చూడబోతున్నాం భీమవరం స్పెషల్స్ లోని మరో రుచికరమైన వంటకం పండుగొప్ప ఫ్రైడ్ రైస్. ముందుగా శుభ్రం చేసుకుని ఉంచుకున్న పండుగొప్ప చేప ముక్కలను ఒక పాత్రలో తీసుకొని అందులో కోడిగుడ్డు సొన, తగినంత ఉప్పు, కొద్దిగా అజీనామోటో, కొద్దిగా గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. అందులో తగినంత కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న చేప ముక్కలను కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుని బంగారు రంగు వచ్చే వరకు జాగ్రత్తగా వేయించుకుని పక్కనుంచుకోవాలి. పొయ్యి మీద పెద్ద కడాయి పెట్టుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకుని, తరిగిన అల్లం, కొద్దిగా కాగిన నూనె వేసుకుని వేయించుకోవాలి. అందులో గరం మసాలా, తగినంత ఉప్పు, అజీనా మోటో వేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న పండుగొప్ప చేప ముక్కలను కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడ కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి వేసుకుని మరికొద్దిగా కొత్తిమీర వేసుకుని ఎక్కువ మంట మీద మసాలాలు అన్నీ పట్టే విధంగా ఫ్రై చేసుకుని పక్కనుంచుకోవాలి. కోడిగుడ్ల సొన్నని బీట్ చేసుకుని కడాయిలో నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత అందులో బీట్ చేసుకున్న కోడిగుడ్ల సొన్నని వేసుకుని పెద్ద మంట మీద చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన క్యారెట్, బీన్స్ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అందులో ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ వేసుకుని చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న రైస్ లో ముందుగా రెడీ చేసుకున్న పండుగొప్ప చేపల ఫ్రైని వేసుకుని మసాలాలు అన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. Thank you.
అంతే, ఎంతో రుచికరమైన పండుగొప్ప చేప ఫ్రైడ్ రైస్ రెడీ.